వచ్చినప్పుడు అనేటటువంటి నినాదము తెలంగాణ భావోద్వేగము ఇంకా కూడా పది సంవత్సరాల తర్వాత కూడా ఎన్కరేజ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో అగో ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎందుకు కలవట్లేదు ఆయన ఎందుకు రావట్లేదు అంటే ఒకవేళ ఒక ప్లేస్ లో మీటింగ్ పెట్టుకుందాం మనం కలుద్దాం మాట్లాడుకుందాం చాలా అంశాలు ఉన్నాయని ఎందుకు రాలేకపోతున్నారు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా ఏకాంతంగా ప్రగతి భవన్లో చర్చలు కూడా చేసుకుంటారు కదా దాని తర్వాతనే పోతురెడ్డిపాడు ఎక్స్టెన్షన్లైనా తర్వాత రాయలసీమకు సంబంధించినటువంటి సుమారు ఎంత రెండు వందల పదహారు టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మరియు వేగంగా సాగుతున్నటువంటి పరిస్థితులల్లో ఇవన్నీ కన్న ముంగట జరుగుతుంటే నీ వాటాకే నువ్వు కొట్లాడకపోగా ఇచ్చినటువంటి అన్యాయం అనుకుంటున్నటువంటి రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలల్లా నువ్వు కట్టాల్సినటువంటి ప్రాజెక్టులు కూడా రూపాయి కట్టనటువంటి పరిస్థితి కానీ అక్కడ డ్యామ్ మీదకి వచ్చినట్టు చేసినటువంటి రాజకీయంలో కూడా ఎంత దురుద్దేశం ఒకసారి మీరు చూడండి నీళ్ళక్కడ అన్యాయమైంది తెలంగాణ బరాబర్ అన్యాయమైంది తెలంగాణ ముఖ్యమంత్రి లేకుండా వెన్నుపోటు పొడిచినావు అట్టిట్లో పడవలే నీ సంగతి తర్వాత మేము చూసుకుంటాం కానీ ఎన్నికలప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి పంచాయతీ గట్టిగా అయితే అప్పుడు ఆంధ్రలకి తెలంగాణలో పడకపోతే తెలంగాణ హక్కులు మళ్ళా కాపాడాలంటే కేసీఆర్ఏ ఉండాలని చెప్పి లైన్లలో ఓట్లు లేనిక జనాలు అని నిలబడితే అగో ఆడు డ్యామేజ్ అని అంట ఆంధ్రలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తెలంగాణ అది కేసీఆర్ సార్ లేకపోతే ఇప్పుడు ఆయన బాలరాజు గారు మాట్లాడినటువంటి నియోజకవర్గాలలో సంగతి చెప్తున్నాను నేను వచ్చిర్రు ఆంధ్ర పోలీసు వాళ్ళు కేసీఆర్ లేకపోతే మళ్ళీ అయిపోతాం అన్ని మొత్తం కాంగ్రెస్ వాళ్ళు కథమైపోతుంది అలా చేట్లు ఏముండదని ఎవరు నమ్ముతాడు నేను మార్వేషాలు వేసుకొని తిరిగేటటువంటి మీరు ఈరోజు పైకి మాత్రమే తెలంగాణ తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఇంట్రెస్ట్ అని మీరు

ఏం చెప్తారు అట్లాంటి అవకాశం అట్లుంటుందా ఇప్పుడు అన్నటువంటి మాటలు అలా తర్వాత మాకు కూడా తెలుసు మేము పనికిరాని మాటలు మాట్లాడుతున్నాము ఎందుకంటే మా అక్కడేం లేదు కాబట్టి అనేటటువంటి అంశాలు బీఆర్ఎస్ తెలుసు అందుకనే ఈరోజు ఈడ్షిడ్షి తండేట పరిస్థితికి వచ్చిండ్రు మీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమవుతున్నారు జేఎం అనేటటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి దాడులని మీరు చూస్తునేవరు వాళ్ళు మేము ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళ పార్టీ రక్షించుకునేటటువంటి ప్రక్రియలో ఇక్కడ ఒకటి సాయం అడిగినప్పుడు మాకు అనుబంధంగా ఉంటున్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఒక రిసార్ట్ ఉండి వాళ్ళకి రక్షణ కల్పించాలని అంటే మా యొక్క నేతలు రే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు రైందా మేము నేతలు దానికి ఏం పోయేది ఉంది దాన్ని ఏముంది అదాలు కట్టుకునేటటువంటి పైసలతోటి మనకేమో ఉందా కానీ ఇట్లా జరుగుతున్నటువంటి మీరు చూడండి దృష్టిని మనని మరల్చనికే ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ సంతకం ఎందుకు పెట్టొచ్చు అని చెప్పి నేను అడుగుతున్నా కేసీఆర్ రెండు వందల తొంభై తొమ్మిది ఎట్లా పెట్టిండు సంతకం అని నేను అడుగుతా ఉన్నా బి చెప్పు బలరాజు గారు ఓకే ఓకే పవన్ గారు నేను ఏమంటున్నా అంటే రామ్మోహన్ రెడ్డి గారు తీపిగా తీయగా చాలా మంచి చక్కగా రైతాంగానికి నోట్ లో చక్కగా